ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది మొదటి రోజు నుండే షో మొత్తం హైలైట్ గా మారింది ఇప్పటి వరకు ప్రసారమైన నాలుగు సీజన్లలో కూడా ఇంత ఫైర్ చూడలేదు కానీ ఈ సీజన్ లో పాల్గొన్న వాళ్ళందరూ చాలా వరకు ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి ముఖ్యంగా లేడీస్ కంటెస్టెంట్స్ గురించి వారి మాటల గురించి చెప్పడం కంటే చూడటం బెటర్ ఎందుకంటే బూతి మాటలతో అందరినీ షాక్ గురిచేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రియా సన్నీల మధ్య మరోసారి రచ్చరచ్చ జరిగింది రోజు రోజుకు ఈ షోలో కంటెస్టెంట్లందరూ తమ మాటలతో రెచ్చిపోతున్నారు మొదటి రెండు రోజులు పరిచయాలు పెంచుకున్నారు అంతా ఉన్నారు కానీ రెండవ రోజు గడుస్తున్న కొద్దీ స్టార్ట్ అయింది అసలు యుద్ధం ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గడం లేదు ఒకవైపు కలిసినట్లే అనిపిస్తున్నారు కానీ అంతలోనే మాటల యుద్ధంతో విడిపోతున్నారు ఇప్పటి వరకు మాటల యుద్ధం చూసాం నిన్నటి నుండి కొట్లాట యుద్ధం కూడా ప్రారంభమైంది ఇక ఈ షోను చూసిన ప్రేక్షకులు మాత్రం మీరు ఇలా ఉంటేనే మాకు నచ్చుతుంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు అంటే ఈ గొడవల వల్ల ప్రేక్షకులు మరింత సందడి చేస్తున్నారు తప్ప ఈ షోని విమర్శించడం లేదని అర్థమవుతుంది నిన్నటి ఎపిసోడ్లో ప్రారంభంలోనే సన్నీ ప్రియా గొడవ పెట్టుకున్నారు నీ యాటిట్యూడ్ నా దగ్గర చూపించుకు నోరు మూసుకొని నీ పని ఏంటో నువ్వు చూసుకో అని ప్రియా సన్నీతో వాదనకు దిగగా వెంటనే సన్నీ నోరు మూసుకొని అనడం తప్పు అంట ప్రియగారు అని అన్నాడు అంతటితో ఆగని ప్రియా షటప్ అని కూడా అంటాను అని రెచ్చిపోయింది ఇక సన్నీ అస్సలు ఆగలేదు తన ముందు ఒక మహిళ ఎదురుగా తిరుగుతుందని అనుకున్నాడేమో కానీ అతడు కూడా ఎదురు తిరిగాడు కానీ ప్రియా మాత్రం ఓ రేంజ్లో ఫైర్ అయింది ఇక మధ్యలో ఇతర కంటెస్టెంట్ల మధ్య కూడా కొన్ని వాదనలు జరిగాయి మళ్లీ ప్రియా సన్నీలు ఉద్దేశించి ఆడు ఈడు అని అనడంతో వెంటనే అతని వచ్చి ఆడు ఈడు ఏంటి అని ప్రశ్నించాడు కానీ ప్రియా మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఆడు అంటే నువ్వేనా అని గట్టిగా బదిలిచ్చింది అంతేకాదండోయ్ దమ్ముంటే వచ్చి మగాడిలా ఆడాలని వాదనకు దిగడంతో రా ఆడదాం మగతనం చూపిస్తా అంటూ తన మాటలతో రెచ్చిపోయాడు సన్నె మొత్తానికి వారి మధ్య గొడవ గట్టిగానే జరిగింది ఇదిలా ఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తవగా ఇటీవలే ఐదో సీజన్ ప్రారంభమైంది ఇక ఈ షో ఇప్పటికే పలు భాషలలో ప్రసారం అవ్వగా తెలుగులో కూడా ప్రసారమయ్యే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఇందులో మొత్తం తెలుగు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు మాత్రం అవకాశం ఇస్తారన్న సంగతి తెలిసిందే రియాలిటీ షోలో బెస్ట్ షోగా నిలిచిన ఈ షో మంచి రేటింగ్తో దూసుకుపోతుంది ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ తెలుగు షోనా ఇంగ్లీష్ షోనా అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు నిజానికి తెలుగు షో అన్నప్పుడు తెలుగులో మాత్రమే మాట్లాడాలి అంతేకాని మరే భాష వాడకూడదు ఈ షోలో తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి అలా ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తవగా అందులో ఇంతవరకు ఇతర భాషలకు చెందిన కంటెస్టెంట్లు కూడా పాల్గొని వచ్చే రాని తెలుగుతో హౌస్లో ఉంటూ చివరి వరకు బాగా ఆడారు కానీ తెలుగు ప్రేక్షకులై ఉన్నా కూడా కొందరు కంటెస్టెంట్లు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ బాగా అతి చేయడంతో బిగ్ బాస్ వాళ్ళని చాలాసార్లు హెచ్చరించాడు అయినా కూడా కొందరు ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఇంట్లో నుండి తొందరగా వెళ్లిపోయేలా చూసుకున్నారు గత సీజన్ లో కూడా అభిజిత్ తేజస్వి ఇంగ్లీష్ మాట్లాడటంతో బిగ్ బాస్ బాగా హెచ్చరించాడు ఇక అభిజిత్ కంట్రోల్ అవ్వగా తేజస్వి మాత్రం చాలా రోజులు ఇంగ్లీష్ పదాలు వాడింది ఇక ఈ సీజన్ లో కూడా చాలా వరకు తెలుగు సెలబ్రిటీలే ఎంట్రీ ఇవ్వగా అందులో కొందరు కంటెస్టెంట్లు తెలుగు భాష వచ్చినా కూడా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు దీంతో ఈ షోను చూసే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ భాష అర్థం కాకపోవడంతో చాలా వరకు చూడటం తగ్గించారు ఎక్కువగా యాంకర్ రవి లహరి కాజల్ హమీద జశ్వంత్ ఇలా మరికొంతమంది కంటెస్టెంట్లు షో ప్రారంభం నుండి ఇప్పటి వరకు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు దీంతో ఈ షోను చూసిన నెటిజన్లు ఇది తెలుగు షోలేనా అలాంటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళని ఎందుకు తెచ్చావంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు మరి బిగ్ బాస్ వీరిని తెలుగులో మాట్లాడమని ఇంకెప్పుడు హెచ్చరిస్తాడో చూడాలి